ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമായം സർജറി ദൂരം. ఇక ఫైనల్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. ఫైనల్ పరీక్ష అంటే ఎమ్మెల్యేలకు పరీక్ష, పార్టీ నాయకులకు పరీక్ష. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో తమ పార్టీ కోఆర్డినేటర్లు, తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులతో ఆయన ఒక సీరియస్ సమీక్షను నిర్వహించబోతున్నారు. ఈ సమీక్ష సారాంశం ఉద్దేశం ఏంటంటే, లక్ష్యం ఏంటంటే, గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అయింది, ఏ రకంగా సక్సెస్ అయిందనే దానికి సంబంధించిన రివ్యూ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఎన్ని గడపలను టచ్ చేశారు, ఇంకా మిగిలిపోయిన ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇతరత్ర ఇష్యూస్ ఏమున్నాయనే దానిపైన ఆయన చాలా సీరియస్గా ఈ సమీక్ష నిర్వహించబోతున్నారు. అట్లాగే ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంతో పాటు ఎమ్మెల్యేల, సిట్టింగ్ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ గురించి ఐపాక్ ఇచ్చిన నివేదికలను కూడా ఈ సమీక్ష సమావేశంలో ఆయన వెల్లడించే అవకాశం ఉందని, ఎవరెవరైతే వాళ్ళు గతంలో వాళ్ళకి పెట్టిన పరీక్షల్లో బ్యాక్లాగ్ అంటాం కదా కొన్ని కొన్ని చోట్ల ఫెయిల్యూర్ అయిన ఇష్యూస్, లేకుంటే కొంత వెనుకబడిన ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని కూడా జగన్ చాలా సీరియస్గా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫైనల్ ఎగ్జామ్, అంటే మీరిక మారితే మారండి, లేదంటే మిమ్మల్ని మార్చి పారేస్తా అని చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా వైసీపీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జగన్ ధీమా అంతా కూడా మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ధీమా అంతా కూడా నవరత్నాలపైనే, సంక్షేమ కార్యక్రమాలపైనే, లబ్ధిదారులపైనే. అయితే అదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా రివ్యూ చేసి ఇప్పటికీ ఇదివరకే 3-4 సందర్భాల్లో రివ్యూ చేశారు. బట్ ఆ రివ్యూస్లో కూడా పెర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకొని వాళ్ళు ఇప్పుడు మంగళవారం తర్వాత మెరుగుపరచుకోకపోతే ఇక బహుశా వాళ్ళకు టికెట్ వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖరాఖండిగా మంగళవారం సమీక్ష సమావేశంలో చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గడప గడపకు ప్రభుత్వం, గడప గడపకు జగన్ అన్న అనే కార్యక్రమాన్ని ఎవరైతే విజయవంతంగా పూర్తి చేశారో వాళ్లకు మాత్రమే టికెట్ లభిస్తుందని కూడా మంగళవారం ఆయన ప్రకటించే అవకాశం ఉన్నట్టు వైసీపీ నాయకులు చెప్తున్నారు. అంటే పార్టీ అంటే ఒకవైపు బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని పరిణామాలు తాజాగా గడిచిన అంటే సెప్టెంబర్ 8-9 ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం మనకు తెలుసు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, ఆయనను జైలుకు పంపించడం, ఆ తర్వాత టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేన పార్టీ ప్రకటించడం, వీటి నేపథ్యంలో కూడా ఈ రెండు పార్టీల కలయిక ఎట్లా ఉండే అవకాశం ఉంది, రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వాళ్ళ ఓట్ షేర్ ఎంత ఉండే అవకాశం ఉంది, పొత్తులు ఏ రకంగా కింది స్థాయిలో పర్క్యులేట్ అవకాశం ఉంది, ఏ స్థాయిలో వాళ్ళ ఓట్ల బదిలీ జరిగే అవకాశం ఉంది, జనసేన టు టీడీపీ, అట్లాగే టీడీపీ టు జనసేన, అలాగే ఆ రెండు పార్టీలకు సంబంధించిన పొటెన్షియల్ అభ్యర్థులు ఎక్కడున్నారు, ఆ పొటెన్షియల్ అభ్యర్థుల దగ్గర ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా పోల్ మేనేజ్మెంట్ చేయాలి, ఏ రకంగా మనం మళ్ళీ అధికారులకు రావాలంటే ఏం చేయాలి, అట్లాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది, ఇప్పటికీ ఈ ప్రజల్లో ఎట్లా స్పందన ఎట్లా ఉందనే దానిపైన వివిధ సంస్థల సర్వేలు కూడా జరిపాయి. సో ఆ సర్వేలలో వచ్చిన అవుట్కమ్ ఏంటి అనే దానిపైన కూడా రివ్యూ జరిగే మంగళవారం రివ్యూ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్టు పైన పెద్ద ఎత్తున సానుభూతి వస్తుందని అనుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహజంగానే నిరాశపడ్డ సంగతి మనకు తెలుసు. ఆ స్థాయిలో వాళ్ళకి సానుభూతి రాలేదు. సో సానుభూతి రాని విషయాన్ని అడ్వాంటేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతి పరుడు, ఏ రకంగా ప్రజాధనాన్ని లూటీ చేశారు, ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ఏ రకంగా కొన్ని స్కీమ్స్ పేరుతో దోచుకున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి సంబంధించిన ఒక రూపకల్పన, ఒక రోడ్ మ్యాప్ వగేరా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో రచ్చబండ ప్రజా ఆశీర్వాద యాత్రను అక్టోబర్లో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు మనందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన ఏమంటాం, ప్రాథమికంగా దానికి సంబంధించి కూడా ఆ యాత్రకు సంబంధించి కూడా ఒక హోంవర్క్ చేసే అవకాశం ఉంది. దానిపైన ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఏ డేట్స్లో వెళ్ళాలి, ఏ కాన్స్టిట్యూషన్లో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏంటనే దానికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.